नमस्ते अंडी, नेनु विजयलक्ष्मी। वेलकम टू सत्य क्रिएशन्स ए टू जेड। ईरोजु नेनु ओक वेरैटी करी चेप्तानंडी। अदी नेनु चिन्नप्पुडु अम्म चेसेदी, अयिते अदी अनुकोकुंडा चेसिंदन्नमाट। इप्पुडु अदी मनकि चाला वेरैटीगा अनिपिस्तुंदि। अम्म अप्पुडप्पुडु अप्पुडु चाला बागुंदनि अप्पुडप्पुडु चेस्तू उंडेदि, नेनु कूडा चेस्तानंडी। ఆ కర్రీ ఏంటనేది ఇప్పుడు ఏమేం కావాలో ఒకసారి చూద్దాం। కర్రీ తయారు చేసుకోవడం కోసం నేను ఇలా ఒక బీరకాయని పొట్టు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి। అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను, ఆరు పచ్చిమిర్చి ఇలా చీల్చి చిన్న ముక్కలుగా కట్ చేశాను। 2x కావాలి కర్రీ చేయడం కోసం। ఆయిల్, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కల్లుప్పు। ఈ కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం। గ్యాస్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకున్నానండి। అయితే ముందు ఈ చూపించినప్పుడు చెప్పడం మర్చిపోయాను, మిరియాల పొడి కూడా కావాలి। ఇలా మనం రెడీగా చేసి పెట్టుకున్న మిరియాల పొడి ఉంటుంది కదా, ఈ పొడి కూడా కొద్దిగా కావాలండి। కళాయి వేడైన తర్వాత ఆయిల్ వేస్తున్నాను। 2-3 స్పూన్స్ ఆయిల్ ఉంటే సరిపోతుందండి। నేను ఒక చిన్న 3 స్టెప్స్ బాక్స్ అండి ఇది, ఇలా బాక్స్ లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఈ మూడు ఒక దగ్గరే పెట్టుకుంటాను। అంటే మనకి ఏదైనా ప్రతి కొంచెం కొంచెం కర్రీస్ లో ఒక్కొక్కసారి కొంచెం పోపు లేస్తా ఉంటాం కదా, ఇలాన్ని ఒకే బాక్స్లో ఈ 3 స్టెప్స్లో పెట్టుకుంటానండి। కొద్దిగా ఆవాలు అంటే ఒక అర స్పూన్ వేస్తే సరిపోతాయండి, జీలకర్ర, ఒక స్పూన్ మినపప్పు, ఇవిలా మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి। ఆవాలు చిట్టపట్లాడుతున్నాయి కదా, ఇలా చిట్టపట్లాడాయంటే పోపులు వేగిపోయినట్టేనండి। కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను। ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ అన్ని దోరగా వచ్చే వరకు వేయించాలి। ఈ ఆనియన్స్ వేగిపోయినాయండి, చూడండి మిర్చి కూడా కలర్ పూర్తిగా చేంజ్ అయిపోయింది। తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలండి। ఇలా పూర్తిగా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టి స్టవ్ని కొంచెం లో ఫ్లేమ్లోకి మార్చి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి। తర్వాత ఒకసారి ఇలా మూత తీసి చూద్దామండి, ఇది కొంచెం వాటర్ వాటర్గా అవుతుంది కదా బీరకాయ, ఇలా మూత పెట్టి ఉంచేసరికి కొంచెం వాటర్ చెమర్చినట్టు అవుతుంది। ఒకసారి కలపాలండి, కలిపిన తర్వాత ఇలా 2 స్పూన్స్ కల్లుప్పు వేస్తున్నాను, అలాగే ఇందాక పసుపు కూడా చూపించలేదండి మర్చిపోయాను, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి। అంటే ఒక చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది। ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి। ఇది అమ్మ అనుకోకుండా చేశారు కర్రీ అని చెప్పాను కదా, అది ఏమైందంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా చిన్న చెల్లి పుట్టిందనమాట, పాప చంటి పాపతో ఉంది అమ్మ, అయితే ఇంట్లో కారం తక్కువగా ఉంది, అయితే పెద్దమ్మకి చెప్పారనమాట కారం తీసుకురావాలని। పెద్దమ్మ కారం తీసుకొచ్చే లోపల ఇంట్లో ఉన్న కారం సరిపెట్టుకోవాలి, అయితే నాన్నగారికి కారం కరెక్ట్గా లేకుండా ఏదైనా కర్రీ ఎలా చేయాలో ఎప్పుడు ఎలా చేస్తామో అలాగే ఉండాలి, కొంచెం ఏమాత్రం మార్పు జరిగినా తినరు। అప్పుడు ఇంట్లో పాదికి బీరకాయలు కాస్తే అమ్మ ఏం చేస్తారంటే నాన్నగారికి విడిగా కారంతో మామూలుగా కర్రీ చేసేసి మాకు ఇంట్లో కారం వేయకుండా చేస్తారనమాట, అది ఈ కర్రీ అనండి, సేమ్ ఇదే కర్రీ అనమాట। అప్పుడు అమ్మ అంటే మిరియాలు పొడి కాదు, అప్పుడు అమ్మ ఇంట్లో గింజలు ఉంటాయి కదా అది చెనకల్లో నూరి వేశారు కారం వేయకుండా, ఇలా కోడిగుడ్లు వేసి చేశారనమాట, చాలా బాగుంది అనుకోకుండా అది అంటే అప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అలా చేశారు అని చాలా బాగుండటంతో ఇంక మేము అడిగేవాళ్ళం అనమాట అప్పుడప్పుడు చేయమని చేసేవారు।
ఇంకా అలా గుర్తుండిపోయిందండి. ఇప్పుడు చూస్తే మనం కొన్ని కర్రీస్లో కారం వేయకుండా మిరియాల పొడితో చేస్తాం కదా, అదే అనిపిస్తుంది. అనుకోకుండా చేసినా కానీ అది ఒక వెరైటీ కర్రీయే కదా అని. కర్రీ అయితే చాలా బాగుంటుందండి, చాలా వెరైటీగా ఉంటుంది. అంటే మనకి కారం వేసినప్పుడు కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇది అలా కలర్ చేంజ్ అవ్వదు. ఇలా కొంచెం యెల్లో కలర్గా గ్రీన్గా అలా ఉంటుంది. చూడడానికి అయితే చాలా లైట్గా అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రైస్తోనే కాదు, చపాతీ కానీ రోటీతో కానీ ఏదైనా దేనికైనా సరే చాలా బాగుంటుంది. మీరు కూడా వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఎందుకంటే కలుపుతూ ఉండాలి, మనం కళ్ళుప్పు వేసాం కదా, ఈ బీరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. అది ఇలా వచ్చే వరకు ఒకసారి ఇలా పూర్తిగా అంటే కర్రీ ఇలా వచ్చేసింది, అలా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత ఇలా కొద్దిసేపు కలిపిన తర్వాత మూత పెట్టకుండా కొంతసేపు ఇలా ఉడకనివ్వాలండి దీన్ని. అంటే దీంట్లో ఉన్న వాటర్ చాలా మట్టికి ఇంకిపోవాలి. మూత పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాటర్ అనేది ఇంకదు, ఆవిరి బయటికి పోక ఇంకకుండా అలా ఉండిపోతుంది, కర్రీ లూజుగా ఉన్నట్టు ఉంటుంది. ఇది అలా లూజుగా ఉండకూడదండి. ఇలా కొంచెం వాటర్ ఇంకిపోయే వరకు మనం కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ కర్రీని తయారు చేసుకోవాలి. అమ్మ చేసిన ప్రతి వంట ఎప్పుడూ నాకు వెరైటీగానే అనిపిస్తుందండి. అమ్మ చేసింది ఏది గుర్తుకొచ్చినా నాకు మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది. అప్పుడు అమ్మ చేసినప్పుడు తిన్న టేస్ట్ అయితే మళ్ళీ గుర్తుకొస్తుంది నాకు. ఎవరికైనా ఏది నేర్చుకున్నా మొదటి గురువు అమ్మే కదండి. ఇలా కొద్దిసేపు మగ్గనివ్వాలి, ఇంకొక 2 నిమిషాలు మగ్గాలండి. ఇది ఇలా చాలా వరకు మగ్గిపోయిందండి. ఇది ఇలా మగ్గిపోయిన తర్వాత కొంచెం మిరియాల పెట్టి చెప్పాను కదా, ఇలా మనం కొంచెం ఘాటుగా తినేలా అయితే ఇంకా కొంచెం వేసుకోవచ్చండి, లేదంటే ఇలా ఒక 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఘాటు ఎవరు అంత ఇష్టంగా తినలేరు, సరిపోతుంది. ఇదిలాగా అంటే 1 బీరకాయ 2 ఎగ్స్ వేస్తున్నాను, ఇది 1 టీ స్పూన్తో 1/2 స్పూన్ వేస్తే సరిపోతుందండి మిరియాల పొడి. ఇలా మిరియాల పొడి వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపి ఇలా మధ్యలో కొంచెం ఖాళీ వచ్చేలా చేసుకున్నానండి. ఇక్కడ నేను ఎగ్స్ కొట్టి వేస్తాను. ఇలా ఎగ్స్ వేసిన తర్వాత మూత పెట్టాలండి. మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాం. ఇలా 2 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇది ఎగ్ చాలా వరకు కుక్ అయింది, ఇంకా పై పైన మాత్రం ఇలా ఉండిపోయింది. ఒకసారి దీన్ని నెమ్మదిగా కదిపితే, అమ్మ దగ్గర నేను చాలా నేర్చుకున్నానండి, అమ్మ దగ్గరే కాదు నాన్నగారి దగ్గర కూడా చాలా నేర్చుకున్నాను. అయితే మనకి నాకైతే డైలీ జీవితంలో అమ్మ దగ్గర నేర్చుకునే ప్రతి ఒక్కటి గుర్తుకొస్తూ ఉంటుందండి. కలుపుతూ ఉంటే కర్రీ రెడీ అయిపోతుందండి, చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. అమ్మ అప్పుడు అనుకోకుండా చేసిన ఇదైతే నాకు ఇప్పటికే గుర్తుండిపోయింది. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి, చాలా బాగుంటుంది ఇది, పిల్లలకి అందరికీ చాలా ఇష్టం. అలాగే రైస్తోనే కాదు, చపాతీతో కానీ రోటీతో కానీ దేనికైనా సరే చాలా బాగుంటుంది. అంటే ఇది చూడడానికి ఫ్రైలా ఉంటుందండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. కర్రీ రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇదేనండి చిన్నప్పుడు నాకు చాలా ఇష్టమైన కర్రీ, అమ్మ చేస్తే చాలా నచ్చేది, అలాగే నేను చేస్తే ఇప్పుడు మా పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను, మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.